హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో డైలీ లైఫ్లో రోజువారీ పనులు మనం కొన్ని కష్టపడి చేస్తూ ఉంటాం కదండి, అలా కష్టపడకుండా ఈజీ మెథడ్లో పనులు చేసుకుని మన టైంని ఇంకా మనీ ఇంకా శ్రమని ఆదా చేసుకునేటటువంటి టిప్స్ అనేవి వీడియోలో చెప్పబోతున్నానండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఖచ్చితంగా మీ టైంని ఇంకా మనీని ఆదా చేసుకుంటారండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా మొదటి టిప్ ఏంటంటే, మనకి ఇలాంటి స్టీల్ డబ్బాలు అనేవి మనము కిచెన్లో వాడుతూ ఉంటాం కదండి, ఇలాంటి డబ్బాల్లో మనము గ్రోసరీ ఐటమ్స్ అలాంటివి పోసుకుని మనము స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇందులో మనం పోసుకున్నటువంటి పప్పులు అలాంటివన్నీ ఖాళీ అయిపోయిన తర్వాత ఈ డబ్బాలన్నీ మనం కడుగుతూ ఉంటాం కదండి, ఈ లోపు వాటి మీద జిడ్డు పేరుకుపోతూ ఉంటుంది. అవి మనం ప్రతిసారి మళ్ళీ క్లీన్ చేసుకోలేం కదండి. అలాంటప్పుడు ఆ డబ్బాల మీద ఉన్నటువంటి జిడ్డును మనం క్లీన్ చేసుకోవడానికి ఒక టిప్ చెప్తానండి. అదేంటంటే, ఒక బౌల్ తీసుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. అందులో మనం కిచెన్లో వాడే వంట సోడా ఒక స్పూన్ వరకు వేసుకోవాలండి. తర్వాత అందులోనే మీ దగ్గర ఉండేటటువంటి షాంపూ ఏదైనా సరే, ఒక ప్యాకెట్ షాంపూ అయినా పర్లేదండి, లేదైతే ఒక స్పూన్ షాంపూ అయినా సరే మనం ఒక స్పూన్ షాంపూ వేసుకుని ఆ వాటర్లో కలుపుకోవాలండి. మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆ వాటర్ని మనం ఇలాగా వీడియోలో చూపించిన విధంగా ఒక పాత క్లాత్ తీసుకుని ఈ డబ్బా మీద కనుక ఇలా తుడి చేసినట్లయితే పైన ఉన్నటువంటి జిడ్డు అంతా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. తర్వాత మనం ఒక పొడి క్లాత్ని తీసుకుని మనం ఇలా కనుక డబ్బాని క్లీన్ చేసుకున్నట్లయితే మనకి డబ్బా అనేది కొత్తదానిలాగా మెరుస్తుందండి. తర్వాత జిడ్డంతా పోయి నీట్గా కూడా ఉంటుంది. మనం ఎలాగో దీంట్లో ఉన్న ఐటెం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ డబ్బాలన్నీ క్లీన్ చేసుకుంటాం కాబట్టి మనం ఇలా ఈ డబ్బాల మీద ఉన్నటువంటి పైన జిడ్డు ఉంటుంది కదండి, ఆ జిడ్డంతా ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు అండి. తర్వాత మనము వారానికి 15 రోజులకి ఒకసారి ఇలా కనుక క్లీన్ చేసుకున్నట్లయితే మనకి డబ్బాలన్నీ నీట్గా ఉంటాయండి. మళ్ళీ మనం అల్మర్లో డబ్బాలన్నీ సర్దుకున్నప్పుడు మనకి అల్మర్ అంతా కూడా నీట్గా కనిపిస్తుందండి. టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకా సెకండ్ టిప్లోకి వెళ్ళిపోదామండి. మనము బేకింగ్ పౌడర్ అనేది వంటల్లో వాడుకోవడానికి లేదంటే ఇంట్లో క్లీనింగ్ పర్పస్గా కొంటూ ఉంటాం కదండి, ఇలాంటి బేకింగ్ పౌడర్ అనేది మనకి అది పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి టిప్ ద్వారా మనం తెలుసుకోవచ్చండి. ఇక్కడ రెడ్ కలరు డబ్బాలో ఉన్నటువంటి బేకింగ్ పౌడరు ముందుగా కొన్నదండి. ఇది ఒక ప్లేట్లో ఒక స్పూన్ వరకు వేసుకుని అందులో కొద్దిగా వాటర్ పోసామనుకోండి, అది వాటర్లో ఎలాంటి నొరగా రాకుండా అడుగునే ఇలా ఉండిపోయినట్లయితే మనకి, అంటే కొంచెం పౌడర్ ఫామ్లా ఉండిపోయింది అనుకోండి, అది మనకి నిల్వగా ఉండేటటువంటి బేకింగ్ పౌడర్ అని అర్థం అండి. తర్వాత వేరే ప్లేట్లో కొత్తగా కొన్నటువంటి బేకింగ్ పౌడర్ వేసుకున్నానండి. అందులో కొద్దిగా వాటర్ పోయగానే కొంచెం నురుగులాగా వస్తుందండి. అప్పుడు మనకి ఇది ఎక్స్పైరీ డేట్ అవనటువంటి బేకింగ్ పౌడర్ అని మనం తెలుసుకోవచ్చండి. ఇక్కడ మనము ఎక్స్పైరీ డేట్ని బట్టి లేదంటే మనము వాడేదాన్ని బట్టి కూడా ఇలా మనం నిల్వ ఉన్నటువంటి బేకింగ్ పౌడర్ అని మనం గుర్తించవచ్చండి. ఇక్కడ మీకు స్పష్టంగా చూపిస్తున్నానండి ఈ డబ్బాల్లో ఎక్స్పైరీ డేట్ని. ఇలా మనము డబ్బాల మీద ఉన్నటువంటి ఎక్స్పైరీ డేట్ కనుక చెరిగిపోయినట్లయితే మనము ఈ టిప్ ద్వారా మనం బేకింగ్ పౌడర్ అనేది మంచిదా కాదా అనేది తెలుసుకుని ఉపయోగించుకోవచ్చండి. టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకా థర్డ్ టిప్లోకి వెళ్ళిపోదామండి. మన ఇంట్లో ఇలా ఎక్స్పైర్ అయిపోయినటువంటి మెడిసిన్స్ అనేవి చాలా వరకు ఉంటూనే ఉంటాయి కదండి, అలాంటివన్నీ వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. ఇలా ఎక్స్పైర్ అయిపోయినటువంటి ట్యాబ్లెట్స్ అన్నీ కూడా మనము మొక్కల్లో కనుక వేసుకున్నట్లయితే మొక్కలు అనేవి పూలు అనేవి బాగా పోస్తాయండి. తర్వాత ఇలా ఎక్స్పైర్ అయిపోయినటువంటి ట్యాబ్లెట్స్ని 3 తీసుకుని ఇలా అల్లం దంచేది కానీ లేదంటే ఇలా దంచేది ఏదైనా ఉంటుంది కదండి, అలాంటి దాన్ని ఒక దాన్ని తీసుకుని ఇలా ట్యాబ్లెట్స్ అన్నీ మెత్తని పౌడర్లాగా దంచుకోవాలండి. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో ఈ ట్యాబ్లెట్స్ దంచినటువంటి పౌడర్ అంతా వేసుకోవాలి. అందులో మనం ఒక గ్లాసు మరక కాల్చిన వాటర్ని వేసుకోవాలండి. ఇప్పుడు ఈ వాటర్ని మనము కిచెన్లో గిన్నెలు తోమే సింకు ఇంకా వాష్ బేషన్లు ఇలాంటివి ఉంటాయి కదండి, అందులో కనుక మనము నైట్ పని అంతా అయిపోయిన తర్వాత ఈ వాటర్ని కనుక అందులో వేసినట్లయితే మనకి అందులో లోపల మనకి దోమలు పురుగులు ఇంకా బొద్దింకలు అలాంటివి ఏవి దరి చేరకుండా ఉంటాయండి. సింక్ అంతా కూడా చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది. తర్వాత మనకి సింక్ అనేది బ్లాక్ అవ్వకుండా కూడా ఉంటుందండి. తర్వాత ఫోర్త్ టిప్ ఏంటంటే, మనము చింతపండు అనేది ఒక్కొక్కసారి మనం రసానికి తగ్గట్లుగా లేకపోతే సాంబార్ అలాంటివి పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మనము చింతపండు నానబెట్ట మర్చిపోతూ ఉంటాం కదండి. అలా చింతపండు నానబెట్ట మర్చిపోయినప్పుడు మనకి చింతపండు రసం నుంచి చింతపండు గుజ్జు తీయటం అనేది కొంచెం కష్టంగా మారుతుంది కదండి. అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. మనము చింతపండు ఏ గిన్నెలో అయితే నానబెట్టాలనుకుంటున్నామో ఆ గిన్నెలో చింతపండు వేసి అందులో కొంచెం బాగా కాగినటువంటి నీళ్లు వేసి తర్వాత కొంచెము చల్లారిన తర్వాత మనము చింతపండుని ఇలా కనుక గట్టిగా పిసికేసినట్లయితే చింతపండు రసం అనేది మనకి ఈజీగా వస్తుందండి. ఈ టిప్ మీకు కనుక యూజ్ఫుల్ అనిపిస్తే ఒకసారి ట్రై చేయండి. ఇంకా 5th టిప్లోకి వెళ్ళిపోదామండి. ఈ చలికాలంలో మనకి పిల్లలకి పెద్దలకి అందరికి కూడా జలుబు దగ్గు అనేది బాగా వస్తూ ఉంటుంది కదండి. దగ్గుకి జలుబుకి మనము ఎన్ని రకాలైనటువంటి ట్యాబ్లెట్స్ ఇంకా టానిక్స్ వాడినా కూడా మనకి తగ్గకుండా మనకి ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను ఒక 5-6 తులసాకులు తీసుకున్నాను. తర్వాత
ఒక చిన్న అల్లం ముక్క తీసుకున్నానండి. తులసాకుల్ని ఇలాగా అల్లం దంచేదంతా మెత్తగా దంచేసానండి. తర్వాత అల్లాన్ని కూడా దంచి రసం తీసుకోవచ్చు, లేదంటే ఇలా తురిమి కూడా రసం తీసుకోవచ్చు అండి. ఇక్కడ నేను తురిమి తీసుకుంటున్నాను. ఇక్కడ మనము తులసాకులు దంచుకున్నాం కదండి, ఆ తులసాకుల రసాన్ని ఇంకా అల్లం రసాన్ని ఇలాగా ఒక బౌల్లో పిండుకోవాలండి. ఇలా పిండుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు తేనె కలుపుకొని మనం కనుక ఈ మిశ్రమాన్ని కనుక తీసుకున్నట్లయితే మనకి దగ్గు జలుబు అనేవి తగ్గిపోతాయండి. తర్వాత మనం ఎన్ని మందులు వాడినా కూడా, లేదంటే మనకి ఎన్ని రకాలైనటువంటి టానిక్లు అవి వాడినా కూడా తగ్గనేది, లేదంటే జలుబు అనేది ఇలా మనకి ఎలాంటి ఖర్చు లేకుండా న్యాచురల్గా మనం ఇలాగ లిక్విడ్ని తయారు చేసుకుని మనం దగ్గును తగ్గించుకోవచ్చండి. చలికాలంలో మనకి దగ్గుతో పాటు కఫం కూడా ఉంటుంది కదండి, ఆ కఫం కూడా ఈ లిక్విడ్ వల్ల మనకి ఈజీగా కఫం కూడా పోతుందండి. టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకా లాస్ట్ టిప్లోకి వెళ్ళిపోదామండి, అది 6వ టిప్ అండి. మనకి దోశల పేనం అనేది మనం ఒక్కొక్కసారి దోశలు వేసుకున్నప్పుడు బాగా జిడ్డు పట్టిపోయి మనకి దోశలు అనేవి రాకుండా అతుక్కుపోతూ ఉంటాయి కదండి. అలా అతుక్కుపోయినప్పుడు మనం దోశలు వేయడానికి ట్రై చేసి విసిగిపోతూ ఉంటాం కదండి. అలా కాకుండా దోశల పేన మీద జిడ్డంతా పోయి దోశలు అనేవి బాగా రావడానికి ఒక సింపుల్ చిట్కా చెప్తానండి. అదేంటంటే మనం దోశల పేనను తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని ఒక గుప్పెడు ఉప్పు పేనం మీద వేసుకోవాలండి. తర్వాత ఒక ఐస్ క్యూబ్ని ఇలా వేసుకోవాలండి. ఐస్ క్యూబ్ అనేది మనము రాత్రిపూట ఒక బౌల్లో వాటర్ వేసి డీప్లో కనుక పెట్టినట్లయితే డీప్ ఫ్రీజర్లో మనకి ఐస్ గడ్డగట్టుతుందండి. తర్వాత ఆ బౌల్లో నుంచి మనము ఇలాగా ఐస్ క్యూబ్ని తీసుకుని పేనం మీద వేసుకోవాలండి. తర్వాత ఇలా పెనం మీద ఐస్ క్యూబ్ని ఇలా రుద్దుతూ ఉండాలి. ఐస్ క్యూబ్ వేయటం వల్ల మనకి పెనం అనేది సాఫ్ట్గా స్మూత్గా తయారవుతుందండి. తర్వాత అందులో విమ్ లిక్విడ్ని కానీ, లేదంటే ఏదైనా డిష్ వాష్ లిక్విడ్ని కానీ వేసుకొని ఇలా క్లీన్ చేసేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసినట్లయితే మనకి పెనం అనేది దాని మీద ఉండేటటువంటి జిడ్డు ఇంకా మురికి అలాంటిదంతా పోతుందండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఇలా మనం క్లీన్ చేసుకున్నట్లయితే పెనం అనేది నీట్గా క్లీన్ అయిపోతుందండి. తర్వాత మనము ఇలా ట్యాప్ వాటర్ కింద విమ్ లిక్విడ్ వేసి ఇలా మనము పెనాన్ని క్లీన్ చేసేసుకున్నట్లయితే మనకి పెనం అంతా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. మనం పెనం క్లీన్ చేయడానికి ఇలాగా మెత్తటి స్క్రబ్ని వాడుకోవాలండి. మనం స్టీల్ స్క్రబ్ని వాడితే పెనం అంతా కూడా గీతలు పడిపోతుందండి. ఇలా మనము పెనం అంతా క్లీన్ చేసిన తర్వాత మనము ఇప్పుడు దోశలు వేసుకుందామండి. ఇలా స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించిన తర్వాత పెనం వేడెక్కాక దాని మీద కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము కొద్దిగా వాటర్ చల్లుకోవాలండి. ముందుగా ఆయిల్ స్ప్రెడ్ చేసిన తర్వాత మాత్రమే మనం వాటర్ అనేది వేసుకోవాలి. వాటర్ అంతా కూడా మనకి ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము దోశ వేసుకోవాలండి. ఇలా దోశ వేసుకున్నట్లయితే మనకి దోశ అనేది మనకి విరిగిపోకుండా అంటుకుపోకుండా ఈజీగా దోశలు వేసుకోవచ్చండి. ఈ టిప్ నచ్చితే కనుక మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఐ హోప్ ఈ టిప్ అనేది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి. ఇక్కడ నేను దోశ పేనం అనేది వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా నీళ్లు చల్లేలా దోశ వేస్తున్నానండి. ఎప్పుడూ కూడా మనము దోశలు వేసుకున్నప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోశలు వేసుకోవాలండి. హై ఫ్లేమ్ మీద కనుక పెట్టుకుని దోశలు వేసుకున్నట్లయితే దోశల పేనం అనేది మాడిపోతుందండి. తర్వాత మనము క్లీన్ చేయడం కూడా కష్టమవుతుంది. ఇలా ఇక్కడ దోశ వేసి చూపిస్తున్నానండి. చూడండి, ఇక్కడ దోశ అనేది చాలా ఈజీగా పెనం నుంచి అతుక్కుపోకుండా వస్తుంది. చూడండి, ఇలా కనుక మీరు ట్రై చేసి చూడండి. ఐ హోప్ ఈ టిప్ అనేది మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి. టిప్ నచ్చితే కనుక ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇంతేనండి వాళ్ళ వీడియోలను టిప్స్. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయనుకుంటున్నానండి. ఇందులో ఏ టిప్ నచ్చిందో, ఏ టిప్ ఉపయోగకరంగా ఉందో కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో లైక్ చేయటం మాత్రం అసలు మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.